అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమని నమ్మించే ప్రయత్నం లేదా ఒక ఆరోపణకి దిక్కుమాలినటువంటి ఉపమానాలు పెట్టి చేసేటువంటి వ్యవహారం తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తుంది. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 1400 కోట్లకు పైగానే ప్యాకేజ్ అందిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఇసుమందుకున్నారని ఈ మొత్తాన్ని ఇప్పటికే హవాలా ద్వారా పవన్ బెనామీలకు చేరిందన్నారు. కాకినాడలో శనివారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకుని పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకున్నాను, తాను చేస్తున్న ఆరోపణలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు. అలా వచ్చిన 1400 కోట్లను రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలించారన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఇది అసలు పాయింట్, కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కూడా కలుపునికి వెళ్తామని పవన్ పదే పదే చెప్తుండ వెనక పెద్ద కారణం ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్ని పవన్ రాజకీయంగా ఓటం చెందినట్టు భావిస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారన్నటువంటిది ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలివైనటువంటి ఎత్తుగడ, అంటే కాకినాడ నుంచి జనసేనను పోటీలోకి దింపమని. అక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్, జనసేన ఆ తర్వాత ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే ఏదో ఒక గుర్తే ఉంటుందిగా, కాబట్టి అక్కడ నువ్వు గ్లాస్ గుర్తునే పెట్టంటే అప్పుడు ఈజీగా గెలవచ్చు. ఇది ఎత్తుగడ 1. రెండోది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీని లాక్కురావడం. నరేంద్ర మోడీ చెప్పేది వీళ్ళకి కేంద్రం దగ్గర ఉందంట సమాచారం. ఉంటే కేంద్రం నిద్రపోయిందా లేకపోతే వీళ్ళు నిద్రపోయారా? వీళ్ళు చేసే ఇష్టం వచ్చిన ఆరోపణకి కేంద్రాన్ని ఎందుకు లాగడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు కేంద్రం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? అతను ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి. మోడీ తెలుసు నాకు, అమిత్ షా తెలుసు. అంటే కేంద్రం దగ్గర ఉందని చెప్పి వీళ్ళకి ఎవరు చెప్పారు? నరేంద్ర మోడీ చెప్పాడు, అమిత్ షా చెప్పాడు చెవుల్లో. ఇలాంటి తప్పుడు ఆరోపణలకి ఇట్లాంటిది ఇప్పుడు వాళ్ళని అంటుంటారు తప్పుడు ఆరోపణలు అన్నట్టు. ఇక్కడ వీళ్ళకేమైంది మరి? నిజంగా ఉంటే కేసు పెట్టు దమ్ము ఉంటే, లేకపోతే ఆ వివరాలు ఏంటో చూపించి జనాలకి. ఈ ప్రెస్ మీట్లు పెట్టేందుకు కావాలని ఆడుతున్న డ్రామా.